సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. ఫిరాళకళ్ళే ముందు వాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. కడి లక్ష్మీనగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన అగ్నిమాపక శాఖ. మెంచోరస్తాలు ఫైర్ సేఫ్టీ విన్యాసాలు. మెడికల్ కళాశాలకు అనుమతి కోసం త్వరలో తనిఖీకి రానున్న ఎన్ఎంసీ టీం. అనుమతి లభించేలా అందరూ సహకరించాలంటున్న కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్. పదమూడు సమ్మె డిమాండ్లలో 9 పరిష్కారం. పెండింగ్లో 4 డిమాండ్లు. యాజమాన్యంతో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్న టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజ్రెడ్డి. తొమ్మిది డిమాండ్లు పరిష్కారానికి నోచుకోవడం శుభ పరిణామం. పోరాట స్ఫూర్తితో పెండింగ్ డిమాండ్లను కూడా పరిష్కరించుకోవాలంటున్న సిఐటియు నేత టి రాజారెడ్డి. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమవుతున్న తెలంగాణ పోలీస్ శాఖ. బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్రావు ఆరోపణ. నిజాయితీగా నిర్భయంగా పనిచేసే సంఘానికే సింగరేణి కార్మికులు అండగా నిలవాలి. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఉద్ఘాటన. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. అగ్ని ప్రమాదాల నియంత్రణ దిశగా అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది వారం రోజులుగా నగరంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రంలో వ్యాపారులకు అగ్ని ప్రమాదాల నివారణ ముందు జాగ్రత్తల చర్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి, విద్యా సంస్థలు, పెట్రోల్ బంక్లలో సిబ్బందికి అవగాహన పెంపొందించేలా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పలు ఘట్టాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. అనంతరం స్థానిక ప్రధాన చౌరస్తాలు అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన ఫైర్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ దిశగా అవగాహనను పెంపొందించాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలను గురించి ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ వివరించారు. ప్రమాదం తలెత్తినప్పుడు గాబరా పడకుండా
సమాచారం 101 నంబర్ కు ఇవ్వండి టోల్ ఫ్రీ నంబర్ తెలవనట్టైతే 087-28-244-599 ఫైర్ స్టేషన్ కి కాల్ చేయండి కాల్ చేయడంతో పాటు మీ సమస్య తీరుతుందని అనుకోకుండా మేము వచ్చే వరకు అగ్ని ప్రమాదం తలెత్తకుండా ఎలాగైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రథమ చికిత్స తీసుకుంటామో ఫస్ట్ అలానే అగ్ని ప్రమాదాలు జరగకుండా సమాజం తన శ్రేయస్సు కొరకు తన ఇండస్ట్రీ శ్రేయస్సు కొరకు గాని తన దుకాణం శ్రేయస్సు కొరకు గాని తన ఇంటి శ్రేయస్సు కొరకు గాని వాటర్ యూజ్ చేయడం గాని ఎల్పిజి సిలిండర్ అయితే దాన్ని ఎలా ఆర్పాలి మేము వచ్చే వరకు మీరు ఏం చేయాలి తర్వాత గృహాలలో వంట సామాగ్రి ఫైర్లు అయినా కానీ లేకపోతే పెట్రోల్ బంకులు కానీ లేకపోతే ఏదైనా కంబస్టబుల్ ఏరియా కానీ బస్ స్టాండ్ ఇలా రద్దీ ప్రదేశాలలో ఏ ఏ సమయంలో ఎలా స్పందించాలి మీ యొక్క బాధ్యత ఏంది సమాజంలో మీరు తీసుకోబోయే ఒక వైపు ఫోన్ చేస్తుండనే ఇంకోవైపు మీరు యొక్క అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఏ విధంగా మీరు అగ్నిమాపక శాఖకు సమాజానికి తోడ్పడతారో మేము అవగాహన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది దానికి తగ్గట్టుగా మా డిఎఫ్ఓ గారు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీ ఖాజా కరీముల్లా గారు చెప్పిన ఆదేశానుసార ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 3 స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మీ యొక్క మీడియా కూడా ఖచ్చితంగా అంటే మేము నిర్వహించే కార్యక్రమం 1-to-1 కొంతమందికి చేరొచ్చు చేరకపోవచ్చు మీ మీడియా అనేది చాలా ఈ రోజులలో వేదిక అనేది చాలా విస్తృతమైంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాలపైన అంటే స్టూడెంట్స్ కాన్ నుంచి వెళ్ళి ఒక సిటిజన్ వరకు ఒక వయోజనుల వరకు కూడా మంచి అవగాహన కల్పించారు మేము కూడా అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో ఇస్తాము ఏదైనా దుకాణదారులు ఎవరైనా కూడా మేము ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం మాకు తెలియదు మేము ఎట్లా యూజ్ చేయాలంటే తక్షణమే మాకు సమాచారం అందిస్తాం మేము అవగాహన కల్పిస్తాం మీ యొక్క ఆస్తి నష్టాన్ని భారీ నష్టాన్ని ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ యూజ్ చేయండి వాటర్ యూజ్ చేయండి ప్రమాదం ఎక్కడ జరిగింది ఏం చేయాలి మీరేం చేయాలి మేమేం చేయాలి అనేది పరస్పర సహకారంతో మాకు సమాచారం అందియండి మేము తక్షణమే చేరుకుంటాం చేరుకొని మీ యొక్క ఆస్తులను ప్రాణాలను రక్షించడమే మా విధి ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రామగుండం మెడికల్ కళాశాలకు అనుమతిని మంజూరు చేసే నిమిత్తం త్వరలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీకి రానుందని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తెలిపారు కౌన్సిల్ నుండి కళాశాలకు అనుమతి లభించేలా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు అనుమతులు లభించగానే 6 నెలల నుండి సంవత్సర కాలంలోపు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అప్గ్రేడ్ చేసి అధునాతన పద్ధతిలో నాణ్యమైన వైద్య సేవలను అందించేలా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు ప్రస్తుతం 9 మంది ప్రొఫెసర్లు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలను మెరుగైన రీతిలో అందజేస్తున్నామని ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్తో మా కరస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్ మెడికల్ కళాశాల కోసం జరుగుతున్న ప్రయత్నాలు స్థానిక జనరల్ హాస్పిటల్లో నెలకొన్న పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ గారు సిద్ధంగా ఉన్నారు మెడికల్ కళాశాల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇంతవరకు వచ్చాయండి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మీ అందరూ కూడా మన డిఎంఈ సైడ్ నుంచి ప్రిన్సిపల్ సూపరింట్ అండ్ ప్రొఫెసర్లు కూడా పోస్టింగ్ అయ్యడం జరిగింది ఇప్పుడు మనం హాస్పిటల్ సైడ్ క్వాలిటీ అంటే దానికి ఒక క్రైటీరియా ఉన్నది నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి టీం వస్తారు ఒక విజిట్ ఆల్రెడీ జరిగింది ఫిబ్రవరిలో సో వాళ్ళు ఏం చూస్తారంటే మన ఈ జనరల్ హాస్పిటల్లో ఎంత పేషెంట్ టర్నోవర్ ఉంది దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ అయినాయా లేదా ప్లస్ మనకి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఉందా లేదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మన అనుమతి పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా హాస్టల్స్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఉందా లేదా ప్లస్ వాళ్ళకి లెక్చర్ హాల్స్ కానీ డిసెక్షన్ టేబుల్ ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూస్తారు సో ఈ దీని గురించి మనం ఫుల్ఫిల్ చేయడానికి ఫుల్గా ప్రయత్నం చేస్తున్నాము గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించారు డిగ్రీ కాలేజ్ దగ్గర సో అక్కడ యాజ్ పర్ ప్లాన్స్ అంటే ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగా బిల్డింగ్స్ తయారవడానికి అక్కడ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది కొంచెం అక్కడ సాయిల్ కొంచెం ప్రాబ్లం ఉన్నది కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్ డిలే అవుతుంది దానివల్ల మనం వాళ్ళు అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు ఫస్ట్ బ్లాక్ ఈ మధ్య మేము ఏమైనా డిగ్రీ కాలేజ్ని చూపించుకొని టెంపరీగా ఏమైనా అప్రూవల్ తీసుకోవడానికి ఏమైనా కోఆపరేషన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వీలవుతే చేద్దాము అని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మాట్లాడుకొని పర్మిషన్ ఇచ్చారు
బట్ మేము ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనం యూటిలైజ్ చేయగలుగుతామో దీని గురించి వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్స్ తో మాట్లాడి ప్లస్ ప్రిన్సిపల్స్ తో మాట్లాడి మనం ఒక అట్లీస్ట్ టెంపరరీగా చూపించడానికైనా మనం వాళ్ళు వాడుకొని కొంచెం అట్లీస్ట్ అప్రూవల్ కి బికాజ్ అది చాలా మేజర్ డెఫిషియన్సీగా రిమార్క్స్ ఇచ్చిపోయారు లాస్ట్ టైం టీం వచ్చి సో దాని గురించి మేము ఫోకస్ చేస్తున్నామండి సో మెడికల్ కాలేజ్ అంటే 1 మంత్ లోపల ఒక సెకండ్ రౌండ్ లో వాళ్ళు వచ్చి డెఫిషియన్సీస్ ఫుల్ఫిల్ అయ్యిందని మేము పంపించాము ఫుల్ఫిల్ అయ్యిందా లేదా అని ఫిజికల్ గా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు సటిస్ఫై అవుతే అప్రూవల్ వస్తది వస్తే డిసెంబర్ లో మా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఇక్కడ జాయిన్ అవడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను యూజ్ చేసుకునే విషయంలో చాలా ఆందోళన నెలకొంది విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసిన పరిస్థితి ఎట్లా కన్విన్స్ చేయగలిగారు ఏం చెప్తారు విద్యార్థులు యాక్చువల్లీ అండి మేము స్టూడెంట్స్ కూడా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే వాళ్ళు అంటే పర్మనెంట్గా మాకు డిస్ప్లేస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు దానివల్ల రియాక్ట్ అయ్యారు సో నేను యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ అ ప్రిన్సిపల్ సో మనకి ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయని తెలియచేసుకున్నాను సో కొంచెం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్వాల్వ్ అవుతే మేము కూడా కూర్చొని వాళ్ళతో గ్యాప్స్ ఏమైనా ఉంటే కొంచెం క్లియర్ చేద్దామని అనుకున్నాము మాకు కూడా తెలిసింది ఇట్లా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయని స్టూడెంట్ పిల్లలు వాళ్ళు పర్మనెంట్గా బిల్డింగ్ తీసుకుంటున్నారు మాకు టోటల్గా డిస్ప్లేస్ చేస్తున్నారు 150 స్టూడెంట్స్కి మాకు ఇంత మాకు ఇంజస్టిస్ చేస్తున్నారని వాళ్ళకు అనుకుంటున్నారు సో నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ రిప్రజెంట్ హెల్ప్తోని కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ క్లియర్ చేద్దామని వెయిట్ చేశాము ఈ మధ్య స్టూడెంట్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేడం మీరైనా కొంచెం మాట్లాడారు అంటే వాళ్ళే మా దగ్గర వచ్చారు వస్తే కొంత వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఒక 1-1.5 అవర్స్ వాళ్ళతో కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మా బిల్డింగ్ ఆల్రెడీ సపరేట్గా వస్తుంది ఎస్టాబ్లిష్ అవుతుంది వాళ్ళ ముందే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో మాకు ఆ పర్మనెంట్గా తీసుకోవడంలో ఏమీ ఉద్దేశం లేదు వాళ్ళకి ఏమి లాస్ అవ్వదు వాళ్ళకి మెయిన్గా కోఆపరేషన్ చేస్తే మన రీజన్కే ఒక మెడికల్ కాలేజ్ అప్రూవల్ వస్తే చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఒక 150 స్టూడెంట్సే కాదు ఆ 150 స్టూడెంట్స్కి ఒక మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తే దాంతోపాటు ఒక టీచింగ్ హాస్పిటల్ మన ఇప్పుడు ఏరియా ఉన్న ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా ఎట్లా అప్గ్రేడ్ అయిందో దాంతోపాటు డిపార్ట్మెంట్స్ ఆఫ్ సో మెనీ స్పెషాలిటీస్ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ సర్జరీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి డెవలప్ అవుతే ఇక్కడున్న పబ్లిక్కే క్వాలిటీ టర్షరీ కేర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి తర్వాత మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తారు ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సో ఈ అందరూ డాక్టర్స్ ఇక్కడ నుంచే మనం డాక్టర్స్ క్వాలిఫై బయటకు వస్తే ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు ఈ రీజన్లోనే ఓవరాల్ డెవలప్మెంట్ అనదర్ 10 ఇయర్స్లో మీరు చూస్తారు సో ఈ లాంగ్ విజన్గా మనం ఆలోచిస్తే పిల్లలు ఆ లాంగ్గా ఆలోచన చేయట్లేదు అని అది 19 ఆ ఏజ్లో కొంచెం న్యాచురల్గా వాళ్ళు లాంగ్ టర్మ్గా వాళ్ళకి ఉండకపోవచ్చు సో మనం పెద్దోళ్ళు కాబట్టి మనం వాళ్ళు పిలిచి ఇదే మాట చెప్పాను మీకు డిస్కంఫర్ట్ అవ్వకుండా మాకు ఎంతవరకు మీరు కోఆపరేట్ చేస్తారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు కొంచెం డిలేగా ఉంది కాబట్టి బిల్డింగ్ మాకు ఆ బిల్డింగ్ చూపించుకొని మాకు అప్రూవల్ తీసుకుంటే మాకు యాక్చువల్గా స్టూడెంట్స్ వచ్చే వరకు డిసెంబర్ అవుతుంది మాకు అప్పటి వరకు మా భవనం మాకు వచ్చేస్తుంది సో వీఆర్ లిటరలీ వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ కానీ మాకు కొంచెం కోఆపరేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే బోర్డ్స్ పెట్టుకొని కొంచెం మన ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ది డిగ్రీ కాలేజ్ హోప్ఫుల్లీ మెడికల్ కళాశాల వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని జనరల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారు ప్రస్తుతం ఎలాంటి సేవలు అందిస్తున్నాయండి ఇక్కడ మార్పు ఏంటి అప్పటికి ఇప్పటికి ఇది ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ గోదావరి ఖని ఈజ్ నౌ కాల్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రామగుండం సో ఈ హాస్పిటల్ మా టీచింగ్ మెడికల్ కాలేజ్కి అటాచ్ అయ్యింది సో ఈ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడు ఇంతకుముందు 100-bedded హాస్పిటల్ ఇప్పుడు 373 బెడ్స్ చూపిస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడున్న బెడ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ బెడ్స్ వచ్చేసినాయి మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి సో దానికి ప్రొఫెసర్స్ పోస్టింగ్ జరిగింది ప్రొఫెసర్ వస్తే కానీ ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ కాదు సో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ లేరు ఇప్పుడు ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి ప్రొఫెసర్ జాయిన్ అయ్యారు అట్లానే ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ బొక్కల డాక్టర్ గారు ఆ డిపార్ట్మెంట్ జాయిన్ అయింది ప్రొఫెసర్ ఎనిస్థీషియా అంటే కాంప్లికేటెడ్ సర్జరీస్కి ఎనిస్థీషియా ఇవ్వాలి దానికి జనరల్ అంటే ఇప్పుడున్న వరకు జనరల్ స్పైనల్ ఎనిస్థీషియా ఇచ్చేవారు అంటే సీ సెక్షన్ డెలివరీస్ ఓకే బట్ ఇంకా హయర్ కాంప్లికేటెడ్ సర్జరీస్ ఇవ్వడానికి దాని సపోర్టెడ్గా ఎనిస్థీషియా డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వస్తే ఈవెన్ ఇంటెన్సివ్ కేర్
డిపార్ట్మెంట్స్ లైక్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్కి ఐసీయూస్ ఐసీయూస్ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తారు. సో చాలా క్రిటికల్ పేషెంట్స్ చాలా క్రిటికల్ ఉన్నప్పుడు వాళ్ళ మానిటర్స్ వచ్చినాయి మాకు. మానిటరింగు, వెంటిలేషను, ఇంకా ఎలా కేర్ చేయాలో వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఈ విధంగా మేము డెఫినెట్గా చేంజ్ వస్తుంది అండి. క్వాలిటీ సర్వీసులు ఇంప్రూవ్, బట్ మాకు స్పేస్ ఎక్కువ కావాలి. స్పేస్ ఎక్కువ కావాలి. పైన సెకండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ బిల్డింగ్ రెడీ ఉంది. సో త్వరలో అది తీసుకుంటాము. అక్కడ మేము థియేటర్స్ కూడా స్టార్ట్ చేస్తాము. థియేటర్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఆక్సిజన్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం వెయిట్ చేస్తున్నాము. అన్ని ఏసీలు విసీలు వేసినాక అక్కడ మేము థియేటర్ స్టార్ట్ చేసి సర్జికల్ డిపార్ట్మెంట్స్ పైన షిఫ్ట్ చేసి ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్ టెంపరీగా పైన షిఫ్ట్ చేస్తున్నాము. కింద ఓన్లీ గైనిక్ అండ్ పీడియాట్రిక్స్ పెడదామని అనుకుంటున్నాం. ఇంకొక పక్కన న్యూ బ్లాక్ 85 బెడెడ్ హాస్పిటల్స్ కింద అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ ఓపీ బ్లాక్, క్యాజువల్టీ అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్ అక్కడ పెడదాం అనుకుంటున్నాం. సో ఇవి అంతా 6 మంత్స్ to 1 year పడుతుందండి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతే డెఫినెట్గా ఐ థింక్ క్వాలిటీ టెర్షరీ కేర్ అన్నీ ఈడే జరుగుతాయి. ఇక్కడ నుంచి కేసులు రిఫరల్ టు మంచి అదర్ ప్లేసెస్ లైక్ కరీంనగర్, హైదరాబాద్ ఇవన్నీ తగ్గాలని కోరుకుంటున్నాం. ఇక్కడే డాక్టర్లు ఫ్రమ్ దేర్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ కరీం, వరంగల్, మంచి మంచి పెద్ద మెడికల్ కాలేజెస్ అక్కడ ఇప్పుడున్న ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజ్లో 20-30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రొఫెసర్స్గా వచ్చి జాయిన్ అయ్యారు. సో వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ గుడ్ క్వాలిటీ కేర్ విల్ హ్యాపన్. దాని కింద ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఇంకా రిక్రూట్ చేయాలి అండ్ ఇంకా కొంత జూనియర్ స్టాఫ్ కూడా జాయిన్ అవ్వాలి. ఇదంతా చేయడానికి ఒక 6 మంత్స్ టైం తీసుకుంటుందని అనుకుంటున్నాను. గతంలో ఇక్కడ ఉన్న డాక్టర్లు కొంత టైం బండ్తో పనిచేసేవారు, మధ్యాహ్నం దాటిందంటే ఎవరు అందుబాటులో ఉండని పరిస్థితి. ప్రస్తుతం ఆ విషయంలో ఏమైనా చేంజెస్ ఆశించవచ్చు అని ఇంతకుముందు జరిగింది మాకు పెద్దగా అవగాహన లేదు. బట్ ఆఫ్టర్ వీ కేమ్ మేము 9 o'clock ఓపీస్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలని, దీని గురించి ఎక్కడ కూడా డిలేస్ అవ్వ, సీనియర్ రెసిడెంట్స్ కూడా పోస్ట్ అయ్యారు. సో 9 o'clock ది డ్యూటీస్ డాక్టర్ షుడ్ బి ఆన్ డ్యూటీ అండ్ అప్ టు 2 o'clock. 2 తర్వాత ఎమర్జెన్సీ డ్యూటీస్ స్టార్ట్ అవుతున్నాయి. సో డ్యూటీస్లో కూడా ఇద్దరు మినిమంగా ఉంటున్నారు రోస్టర్ ప్రకారంగా. వాళ్ళు ఫిజికల్గా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ప్లస్ ఆల్సో ల్యాబ్ సపోర్ట్, ల్యాబ్ సర్వీసెస్ కూడా 2 తర్వాత కూడా అవైలబుల్ చేయడానికి మేము ఏర్పాటు చేసాము. ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చాలా అవుతున్నాయండి. ఆర్థోపెడిక్స్లో కానీ గైనిక్లో కూడా ఇంతకుముందు లేని సర్జరీలు ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ కనీస వసతుల పరంగా కూడా చాలా సమస్యలు తాండవం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ శానిటేషన్ సరిగా లేకపోవడం కానీ, పందుల స్వైర విహారం కానీ, తాగునీటి సమస్య లేకపోవడం అని ఇవన్నీ రెక్టిఫై చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది విల్ అఫ్కోర్స్ అండ్ ప్రీవియస్గా ఇప్పుడు ఈ హాస్పిటల్ పైన ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వలన కొంచెం కింద డ్యామేజెస్ అయ్యిందని విన్నాము. సో ఇదంతా మేము ఒక ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్స్తో కూడా మేము డిస్కస్ చేసి హెచ్డిఎస్లో అదర్ ఏమేమి చేయాలో అన్నీ చేస్తామండి. విల్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మాకు, ఎందుకంటే అది ట్రాన్స్ఫార్మర్స్ పెంచాలి అని చెప్పారు, బికాస్ టు సపోర్ట్ ది టైప్ టాప్ ఫ్లోర్. సో ఇవన్నీ కూడా వేరే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెల్ప్ తీసుకొని చేస్తామండి. స్థానికంగా ఉన్న డయాలసిస్ పేషెంట్ల నుండి సుదీర్ఘకాలంగా ఒక డిమాండ్ బలంగా ఉంది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డయాలసిస్ సెంటర్ని తమకు అనుకూలంగా ఉండే విధంగా కిందికి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి మార్చాలని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఫిజికల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ విషయంలో ఏమన్నా దృష్టి సారించే అవకాశం ఉందా? ఇది డెఫినెట్గా దీని గురించి ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఎక్కడైనా గ్రౌండ్ ఫ్లోర్లో జాగా ఉంటే వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఫైనల్గా ఇప్పుడు జనరల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నగర ప్రజానీకానికి ఏం చెప్తారు యాజ్ ఎ ప్రిన్సిపల్గా? ఈ యాజ్ అ మేము కూడా ఇది ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి అందరూ కృషి చేస్తున్నామండి. ఈ ఫస్ట్ మెడికల్ కాలేజ్ అనుమతి రావడానికి టోటల్గా కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవుతే దాంతోపాటు ఆటోమేటిక్గా జనరల్ హాస్పిటల్ అప్గ్రేడ్ అవుతుంది. ప్లస్ అన్ని సువిధాలు ఇక్కడ వస్తాయి, క్వాలిటీ సర్వీసెస్ కూడా వస్తాయి. దీనికి కొంచెం టైం కూడా మాకు పడుతుంది, బికాస్ ఇమ్మీడియట్గా అన్నీ జరుగు ఒకేసారి. దీనిలో మనం ఫస్ట్ హ్యూమన్ రిసోర్స్ జాయిన్ అవ్వాలి. చాలామంది పోస్టులు మాకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాలి, సపోర్ట్ స్టాఫ్ టెక్నీషియన్స్ కావాలి, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి స్టాఫ్ కావాలి. అవన్నీ రిక్రూట్మెంట్స్ మెల్లిమెల్లిగా జరుగుతాయి. అవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 6 మంత్స్ to 1 year మాకు టైం అవసరం పడుతుంది అని అనుకుంటున్నాం. ఇక్కడ కొంచెం కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లస్ పబ్లిక్ వచ్చి ఎంతవరకైనా వీలైన వరకు ఉన్న సర్వీస్ని యూటిలైజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు నగరంలోని అన్ని వర్గాల ప్రజలు మెడికల్ కళాశాల పర్మిషన్ కోసం పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ గారు. అలాగే మరో 6 నెలల నుండి సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో జనరల్ హాస్పిటల్లో
నాణ్యమైన సేవలను అందించేలా కృషి చేస్తామని హాస్పిటల్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ కోదవరికెని. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్. ఈ మీడియా సమావేశంలో హాస్పిటల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు వ్యవస్థ మొత్తం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ నాయకులు పి మురళీధర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల పర్యటనకు వెళుతున్న మురళీధర్రావుకు రామగుండం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గోదావరికంలో ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మురళీధర్రావు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దగాకోరు విధానాన్ని ఎండగట్టారు. ఎక్కడ చూసినా మాఫియా రాజ్యం చేస్తున్న హత్యలు, అత్యాచారాలు ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు బీజేపీ అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడకుండా ప్రజా సంగ్రామం యాత్ర కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రముఖంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి పరిస్థితి వస్తున్నది. అది కోడాడ కావచ్చు, ఇక్కడ రామాయంపేట కావచ్చు, ఇక్కడ ఖమ్మం కావచ్చు, ఎక్కడ చూసినా రోజుకొక సమాచారం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా లా అండ్ ఆర్డర్ను రక్షించడంలో, చక్కబెట్టడంలో విఫలమైంది. మాఫియా రాజ్యాలు నడుస్తున్నాయి. విపరీతమైనటువంటి గుండగలు, హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు, బ్లాక్మెయిల్లు ఈ విధంగా కేవలం బీజేపీ. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దబ్బెట కమలాకర్, చిరంజీవి, బండి అనిల్ కుమార్, సంతోష్ కుమార్, మహేష్ చిలకల సాగర్, మల్లపూడి ప్రతాప్రాజ్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు మొత్తం 13, పరిష్కారమైనవి 9, పెండింగ్లో ఉన్నవి 4. కాస్త ఆలస్యమైన సింగరేణి యాజమాన్యంతో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామంటున్నారు టీబీజీ కేస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజ్రెడ్డి. చర్చలు ముగిసి ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మిరియాల రాజ్రెడ్డి హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా మా సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. ఒప్పందం కుదిరిన అంశాలను, పెండింగ్లో ఉన్న సమస్యలను వివరించారు. నమస్తే రాజ్రెడ్డి గారు. నమస్కారం. పలు దఫాలుగా జరిగిన చర్చలు ఎట్టకేలకు ముగిశాయి, అగ్రిమెంట్ కూడా జరిగినట్టుగా తెలిసింది. ఆ చర్చల అవుట్పుట్ ఏంటండి? ఈరోజు ఆర్ఎల్సీ గారి సమక్షంలో సింగరేణి యాజమాన్యము మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటుగా 5 జాతీయ కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా కలిసి 25 నవంబర్ 2021 ఇచ్చినటువంటి సమ్మె నోటీసును, దానిపైన జరుగుతున్నటువంటి చర్చల ఫలితంగా ఈరోజు ఒక సింగరేణిలో ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగిందని చెప్పవచ్చు. గతంలో గుర్తింపు సంఘాలు మాత్రమే సింగరేణి యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకునేవి, కానీ ఈసారి గుర్తింపు సంఘం అయినటువంటి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం, తర్వాత 28 నవంబర్న అన్ని జాతీయ సంఘాలతో మాట్లాడి జేఏఎస్ గా ఏర్పడి వాళ్ళ ద్వారా కూడా సమ్మె నోటీస్ ఇప్పించి డిసెంబర్ 9, 10, 11 తారీఖులలో సమ్మెను విజయవంతం చేసి ఆ తర్వాత సింగరేణి యాజమాన్యంతో బైలేటరల్ చర్చలు జరుపుకుంటూనే ఆర్ఎల్సి సమక్షంలో ట్రైపార్టీట్ లో ఈ చర్చలు జరుపుకుంటూనే ఈరోజు 13 డిమాండ్లకు గాను 9 డిమాండ్ల పైన ఒక అవగాహనకు రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే కోవిడ్ సందర్భంగా 35 సంవత్సరాలు దాటిన డిపెండెంట్లు, మెడికల్ ఇన్ఫినైట్ అండ్ కార్మికుల పిల్లలు, వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వాలి 35 దాటిన అనేటువంటి దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అలాగే రకీబ్ అనే ఈపీ ఆపరేటర్ మణుగూరులో ప్రమాదం చేసిండు అనేటువంటి ఉద్దేశంతో డిస్మిస్ చేసిన కూడా మళ్ళీ అతన్ని రీఇన్స్టేట్ చేసి కంపెనీలో ఉద్యోగావకాశం కల్పిస్తామనేటువంటిది కూడా అంగీకారం జరిగింది. అలాగే కోవిడ్ సందర్భంగా చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా యాజమాన్యం అంగీకరించింది.
దీంతో పాటుగా కార్మికుడు కార్మికుని భార్య అంటే ఎంప్లాయీ ఎంప్లాయీ స్పౌస్ కూడా గవర్నమెంట్ దగ్గర గాని లేదా పబ్లిక్ సెక్టార్లలో పని చేసినట్లయితే వాళ్ళ డిపెండెన్స్ కి అన్ఫిట్ అయినా చనిపోయినటువంటి వాళ్ళకు ఉద్యోగం ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వడానికి కూడా యాజమాన్యం అంగీకరించింది దీంతో పాటుగా వివిధ కారణాలతోటి పెండింగ్ లో ఉన్నటువంటి డిపెండెంట్ జాబ్స్ ఎవరైతే సకాలంలో 1 ఇయర్ లో గాని 3 ఇయర్స్ లో గాని అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు లేదా లైవ్ రోస్టర్ లో ఉన్నాళ్ళు 6 నెలలు ముగియగానే రాలేదన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా వాళ్ళ అప్లికేషన్ పట్టుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళకు దాన్ని పరిశీలించి తప్పకుండా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారు ప్రధానంగా ఈ రోజు అలియాస్ నేమ్స్ అంటే కార్మికునికి ఇంకొక పేరుతోటి ఇంట్లో పిలువబడే ఊళ్ళో పిలువబడేటువంటి పేర్లు రెండు పేర్లు ఉండడం వలన వాళ్ళ డిపెండెంట్స్ కు ఉద్యోగ అవకాశాలలో ఇబ్బంది జరుగుతున్నాయి వాళ్ళ చదువుకున్న సర్టిఫికెట్స్ రావట్లేదు ఉపయోగపడట్లేదు అనేటువంటి దాని మీద కూడా ఈరోజు గెజిట్ తెచ్చుకున్నా గాని అఫిడావిట్ ఇచ్చినప్పుడే ఇచ్చినట్లయితే దాన్ని లీగల్ డిపార్ట్మెంట్ తో పరిశీలన జరిపి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి అంగీకారంలో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందంగా చెప్పుకోవచ్చు అలాగే మైనింగ్ స్టాఫ్ గాని ఈఎండ్ఎం అంటే ముఖ్యంగా మైనింగ్ సంబంధించి ఓర్ మెన్ సర్దార్ షార్ట్ ఫైర్లు గాని ఈఎండ్ఎం కు సంబంధించినటువంటి ఫోర్ మెన్లు గాని చార్జెంట్లు గాని అసిస్టెంట్ ఫోర్ మెన్లు గాని ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లు గాని ఇతరత్ర కార్మిక సోదరులు ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అవుతున్నారో వాళ్ళను ఇప్పటి వరకు జనరల్ మజ్దూర్ గా ఇస్తున్నటువంటి దాన్ని వాళ్ళ సేమ్ డిజిగ్నేషన్ కొనసాగిస్తూ ఓపెన్ కాస్ట్లో గాని వర్క్ షాప్లలో గాని సర్ఫేస్ లో కొనసాగించాలని చెప్పడం జరిగింది దీనిపైన ఒక ఇంటర్నల్ గా కమిటీ యాజమాన్యం వేసి 60 రోజుల లోపే ఈ యొక్క నివేదికను తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఎలాగూ సర్ఫేస్ లో అదే డిజిగ్నేషన్స్ కొనసాగించాలి అనేటువంటి దాని మీద కూడా యాజమాన్యం యూనియన్ల మధ్య ఒక అంగీకారం కుదిరింది దీంతో పాటుగా చనిపోయినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయిన కార్మిక కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇవ్వాలనేటువంటి దాంట్లో యాజమాన్యం ఈ మధ్య కాలంలోనే 40 లక్షల నుంచి 60 లక్షలకు ఈ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళకి వచ్చేటట్టుగా బ్యాంకు వాళ్ళతోటి ఒప్పందం చేసుకోవడం మాట్లాడడం జరిగింది దీంతో పాటుగా మ్యాచింగ్ గ్రాంట్ లాంటిది కూడా ఇంకొంచెం పెంచుకున్నట్లయితే అన్ని కలిపి వాళ్ళకి ఈ బ్యాంకు ద్వారా గానీ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా గానీ వచ్చేటువంటి ఇప్పుడు 60 నుంచి 80 వరకు వస్తున్నది దాన్ని కోటి వరకు పెంచేటట్టుగా పెరిగేటట్టుగా చెయ్యాలి అనేటువంటిది కూడా యాజమాన్యంతో మాట్లాడినటువంటి సందర్భంగా యాజమాన్యం కూడా దానికి అంగీకరించింది ఒక 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పెరిగేటువంటి దాంట్లో ఇంకా కొంత జేబీసీసీఐలో చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ మారినట్లయితే మనం ఇక్కడ కూడా మార్పు తీసుకొద్దాము అనేటువంటిది లేదంటే మనం ఇక్కడ దానిపైన చర్చించి నిర్ణయం తీసుకుందాం అనేది కూడా దాని మీద కూడా సానుకూలంగానే ఉన్నారు దీంతో పాటుగా మనకు ఏదైతే పెర్క్స్ క్వార్టర్ ఉన్నటువంటి కార్మికులకు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పడుతుందో అది 20,000 నుంచి 30,000 మధ్య ఉన్నటువంటి దాన్ని కూడా రీఎంబర్స్మెంట్ చెయ్యాలి అనేటువంటి దాని మీద కూడా అడిగితే దాని మీద ఇది మనం అంగీకారం కాలేదు మనం జేబీసీసీఐలో ఉన్నటువంటిది అక్కడ అమలు జరుగుతున్నది ఇక్కడ మనం ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి దాంట్లో పోయినా కూడా దాన్ని క్లోజ్ కాకుండా దానిపైన ఇంకా చర్చలు జరుపుకొని దాని అంగీకారం తెలపడానికి కూడా ఒక అవకాశం ఉండేటట్టుగా అది క్లోజ్ అనేది కాకుండా కూడా మనం దాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు అన్ని సంఘాలు కూడా కలిసి అగ్రిమెంట్ చేసుకోవడం అనేటువంటిది ఇది ఒక చారిత్రాత్మకమైన ఒప్పందంగా భావిస్తా ఉన్నాం ఇప్పుడు మారుపేర్ల సవరణ విషయంలో గెజెట్ లింక్ పెట్టడం మళ్ళీ సమస్యాత్మకంగా మారే అవకాశాలు లేవంటారా అందుకే ఈరోజు గెజిట్ కాకుండా అఫిడావిట్ అనేటువంటిది కూడా ఆబ్లిక్ అనేది కూడా పెట్టడం జరిగింది గెజిట్ పొందలేనటువంటి వాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు అఫిడావిట్ కూడా ఇచ్చినట్లయితే దాన్ని కూడా లీగల్ డిపార్ట్మెంట్ పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కూడా ఈరోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ రాజురెడ్డి గారు థ్యాంక్ యూ నమస్తే సమ్మె డిమాండ్లలో మెజార్టీ అంశాలు పరిష్కారమై యాజమాన్యంతో కార్మిక సంఘాలు ఒప్పందం కూడా కుదుర్చుకోవడం శుభ పరిణామమని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు మారుపేర్ల సవరణకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయడంతో సంస్థలో దళారుల బెడద తప్పినట్లయిందని అభిప్రాయపడ్డారు సింగరేణి సంస్థపై ఆర్థిక భారం పడే ప్రధాన డిమాండ్లను యాజమాన్యం
పరిష్కరించలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సంఘటిత పోరాటాలు చేపట్టి పెండింగ్ డిమాండ్లను కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. జీఎం కార్యాలయాల ముందు సిఐటియు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు అటు యాజమాన్యంపై ఇటు కార్మిక సంఘాలపై ఒత్తిడిని పెంచి డిమాండ్ల పరిష్కార మార్గానికి సుగమం చేశాయని రాజరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సింగరేణిలో చాలా సంవత్సరాల తర్వాత గుర్తింపు ఎన్నికల తర్వాత ఇది రెండో ఒక ఒప్పందం. దాదాపు 10-15 సంవత్సరాల కింద అన్ని కార్మిక సంఘాలు సమ్మెపిలిపి చేసి కార్మికులు విజయవంతం చేసిన తర్వాత ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు కార్మికుల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని కార్మిక సంఘాలు కూడా యాజమాన్యం దగ్గర ఒప్పందం చేయడం అనేది ఒక శుభపరిణామం. రాబోయే కార్మికుల కాలంలో సింగరేణి కార్మికుల చైతన్యంతో మరీ సమ చేయడానికి కోసం సిద్ధంగా ఉంటారు. ఇవాళ చాలా సమస్యలు అందులో ఉన్నప్పటికీ ఇంపార్టెంట్ సమస్యలు పరిష్కారం కాకపోయినప్పటికీ అందులో ప్రధానంగా బ్రోకర్ల నుంచి వెళ్ళి కార్మికులు ఇబ్బంది పడుతున్న బినామీ పేరు సమస్య పరిష్కరించేందుకు సిఐటియు చాలా సంతోషపడుతూ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము బినామీ పేర్లు రెగ్యులైజ్ కావాలని రకరకాల పోరాటాలు చేసినాం, ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినాం. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈ రకంగా కొన్ని వేల మందికి లాభం జరగటాన్ని మేము ఇలా సింగరేణి కార్మికుల పక్షాన వాళ్ళకి సంతోషాన్ని కంగ్రెస్లు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కాని విషయం 35 నుంచి 40 సంవత్సరాల వయసు పెరిగిన వాళ్ళందరికీ కూడా కావాల్సిన డిమాండు తాత్కాలికంగా పెండింగ్ ఉంది. అది కోల్ ఇండియాతో తేల్చుకొని పెండింగ్ పెట్టినరు. అది కూడా అయితే బాగుండేది. మిగతా సొంత ఇంటికలకు సంబంధించిన డిమాండ్ కూడా చర్చించబడలేదు. అది ప్రభుత్వంతో లింక్ ఉంది, దాన్ని కూడా చర్చిస్తే బాగుండేది అనేది సిఐటి అభిప్రాయం. అట్లాగే హైపవర్ కమిటీ వేతన సంబంధించిన కాంట్రాక్ట్ వర్కర్స్ పెండింగ్ సమస్య కూడా పెండింగ్ ఉంది, అది కూడా చర్చించబడలేదు. మిగతా డిమాండ్లన్నీ కూడా యథావిధిగా ఒప్పందం జరిగినాయి. కానీ సింగరేణి యాజమాన్యానికి ఇందులో ఒక్క రూపాయి కూడా నష్టం కాకుండా కేవలం కార్మికులకు సంబంధించినవి ఇవ్వాల్సినవి ఇచ్చిన తప్ప ఇందులో యాజమాన్యం మీద రూపాయి భారం కూడా పడే సమస్యలు లేవు. ఆ రూపాయి భారం పడే సమస్యలు ఏమో అన్ని పెండింగ్ పెట్టిండ్రు. ముఖ్యంగా ఆల్ ఇండియా జరుగుతున్న ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎగ్జెంప్షన్ రీఎంబర్స్మెంట్ చేసేదో అది కావాల్సి ఉండే ఖచ్చితంగా, అది యాజమాన్యం ససేరని ఒప్పుకోలేదు. ఆ 3 డిమాండ్లు అయి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. కానీ రాబోయే కాలంలో సింగరేణి కార్మికులతో మళ్ళీ అన్ని కార్మిక సంఘాలు మరొకసారి అయినా సరే సమ్మె చేసి ఆ 3 డిమాండ్లు కూడా సాధించుకోవాల్సడానికి ఇలా కొంచెం తో దారి సుభగమం చేశారు. అది ఆ డిమాండ్లు చేర్చలేదు. అందుకని మేము ఇలా సింగరేణి యాజమాన్యానికి అన్ని కార్మిక సంఘాలకి మేము విజ్ఞప్తి చేసేది మా పోరాటం ఏదైతే ఉందో అన్ని జిఎం ఆఫీసుల ముందు ఒకరోజు నిరాహార దీక్ష కూడా కార్మిక సంఘాల మీద యాజమాన్యాన్ని ఒత్తిడిస్తడానికి కొంత కారణమైంది. ఒకవేళ అట్లాంటివి జరిగి ఉండకపోతే ఈ ఒప్పందం జరిగి ఉండకపోనేమో అనేది కూడా మా సిఐటి అభిప్రాయం ఉంది. రాబోయే కాలంలో కార్మికులకు ఇచ్చిన ఈ ధైర్యంతో కార్మిక మద్దతుతో మరిన్ని పోరాలు సిద్ధం చేసి ఆ మిగతా హక్కులు కూడా సాధిస్తామని కార్మిక వర్గానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం. సింగరేణిలో కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా ధైర్యంగా పనిచేసే నాయకత్వానికే కార్మికులు అండగా ఉండాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఓసిపిత్రిలో జరిగిన హిందూ మజ్దూర్ సభ గేట్ మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఫైరవీలు చేస్తున్న నాయకులతో మనకు అవసరం లేదన్న ఉద్దేశంతోనే కొంతమంది నాయకులను హెచ్ఎంఎస్ నుండి బయటకు పంపించిన విషయాన్ని కార్మికులు గ్రహించాలని ఆయన కోరారు. ప్రస్తుతం రానున్న కాలంలో సింగరేణిని పరిరక్షించాలన్న కార్మికుల ఉద్యోగ భద్రత హక్కుల సాధన కోసం హెచ్ఎంఎస్ను బలపరచాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కోపం తీసుకోవద్దని నేను మీకు అప్పీల్ చేస్తాను. కాంగ్రెస్, నిన్న మీటింగ్ జరిగింది, మీకు అందరూ తెలుసు. 3 రోజుల సమ్మె మీరు విజయవంతం చేసిన తర్వాత కార్మిక సమస్యలు, స్థానిక సమస్యలు పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ ఉన్న సమస్యల పైన ఒక కొన్ని డిమాండ్ల పైన అవగాహన వచ్చింది. 4 బ్లాక్ల విషయంలో అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అదాని అంబానికి ఇవ్వకుండా ఇంకో కోయగూడెం ఓపెన్ కాస్ట్ ఏమో అరవిందోడు నాకు కావాలని అప్లికేషన్ పెట్టిండట, వాని కూడా మన సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న అన్ని కార్మిక సంఘాలతో చెప్పడం జరిగింది. ఎవరు కూడా మన సింగరేణి బ్లాక్లు ప్రైవేట్ కూడా తీసుకోవద్దు. ఓబీ కాంట్రాక్టర్లో కూడా కంపెనీ కార్మికులతో చేయించాలన్నది ప్రధానమైన డిమాండ్ మనది ఉంది. ఎందుకంటే మొన్ననే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో సిఎన్ఎండి గారు ఒక తీర్మానం జరిగిందని చెప్పారు. 85% మన కార్మికులకే పెడతామన్నారు, 95%. అది అన్న కూడా అమలు చేయాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్నల్ కమిటీ దేని కొరకు?
కేసం మెడికల్ సర్వేజ్ ప్రధానమైన సమస్య అండర్గ్రౌండ్ అని ఫీట్ అయితే ఆపరేటర్ అని ఫీట్ అయితే మజదూరిస్తారు, ఎలక్ట్రిక్ ఫిట్టర్ అయితే మజదూరిస్తారు, ఓవర్ మ్యాన్ అని ఫీట్ అయితే మజదూరిస్తాను. దీనికి డెఫినెట్లీ ఎవరైనా అని ఫీట్ కానీ కోరుకుంటే అడ్మిట్ చేసి కొడుకు ఉద్యోగం ఇవ్వాలి, కోరుకోకపోతే సర్ఫేస్ లో సేమ్ పోస్ట్ ఇవ్వాలి. 12390 లో జాడి దుర్గా బతుకున్నప్పుడు నేను జాడి దుర్గా ఢిల్లీలో అగ్రిమెంట్ చేసినాం, అప్పటి నుండి పే ప్రొటెక్షన్ అది ఇచ్చారు, అది ఇవ్వాల్సిందే. అది కూడా అగ్రిమెంట్ ఒక కమిటీ వేసింది, కమిటీ వేసి 60 రోజుల లోపల ఆ కమిటీ డిసైడ్ చేస్తామన్నారు. మూడోది పెండింగ్ డిపెండెంట్ ఆఫ్ జాబ్స్, రకరకాల పేరు మీద గ్రీవెన్సెస్ పెండింగ్ డిపెండెంట్ పెండింగ్ ఉన్నాయి. ఏది మీ అయ్యా వేరే పేరు మీద ఉన్నాడు నీకు ఉద్యోగం రాదు, లేకుంటే అల్లుడు కాంప్లైంట్ ఇస్తే అల్లుడికి డబ్బులు ఎక్కువ ఇవ్వకపోతే అల్లుడు నాకు డబ్బులు ఇస్తలేడని, మా బామ్మది వాడు కాదు నాకు ఉద్యోగం ఇవ్వాలని కాంప్లైంట్ ఇస్తే, ఇటువంటి రకరకాల డిస్ప్యూట్లు ఉన్న కేసెస్ ఉన్నాయి, అది ఇమీడియట్లీ సెటిల్మెంట్ చేస్తామన్నారు. అది కూడా డిసైడ్ అయ్యింది. తర్వాత 1 కరోడ్ కాంగ్రెస్ ప్రతిసారి మనం కొట్లాడుతున్నాం ఇవ్వాలి, నిజంగా గంటా పదం నేను కాలర్ ఎక్కి చెప్తున్నా. హెచ్ఎంఎస్ గోదావరి కింద ఉన్నది కాబట్టి 5 లక్షల నుండి 85 లక్షల నుండి కంపల్సరీ 40 లక్షల దాకా ఎక్కించింది. అదే కొత్తగూడెంలో వాళ్ళు పెద్ద తురుమ్కాన్ ఉన్నారు, బెల్లంపల్లి తురుమ్కాన్ ఉన్నారు, 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలి, 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వాలి. అది పోయి ద్వారా 40 లక్షలు ఇన్సూరెన్స్, అది నాకు అనవసరం, మా కార్మికుడికి చనిపోయిన కాని కుటుంబాన్ని కాపాడాలి, 1 కోటి రూపాయలు అడిగినాం, 40 లక్షల దాకా మేనేజ్మెంట్ వచ్చింది, మినిమం 50 లక్షలు పర్మనెంట్ కార్మికుడు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుడు. ఎవరు గేట్ మీటింగ్ లో హెచ్ఎంఎస్ నాయకులు దావు రమేష్, గౌస్పాషా, జగదీష్, గోపాల్ రెడ్డి, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు. వార్తల్లోకి తిరిగి స్వాగతం. పిల్లల క్రీడావనం ఆహ్లాదంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్జీ2 జీఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం పిల్లల క్రీడావనంను అధికారులతో పరిశీలించి మాట్లాడారు. ఎయిటింగ్లెన్ కాలనీలో పిల్లల క్రీడావనంలో ఉన్న మొక్కలను, పరిసరాలను పరిశీలించి కోవిడ్ కారణంగా గత కొంతకాలంగా సందర్శకులు, పిల్లలు రాకపోవడంతో పిల్లల క్రీడా వస్తువులు పాడైపోవడం జరిగిందని, వాటికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మొక్కలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. సోమవారం జరుగు సంత ఏరియాను పరిశీలించి పిచ్చి మొక్కలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట SO2 జీఎం ఎస్ సాంబయ్య, డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి జి ప్రదీప్ కుమార్, ఈ సివిల్ ప్రతాపగిరిరాజు, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి రమణ, జేఈ సివిల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో OCP3 ప్రొడక్షన్ బోనస్గా ప్రతి కార్మికునికి 1000 నాణాలు బహుకరించడం జరిగింది. బుధవారం OCP3 కృషి భవన్లో ఏర్పాటు చేసిన సిల్వర్ నాణాల అందజేత కార్యక్రమానికి ప్రాజెక్ట్ అధికారి జి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగులకు 1000 నాణాలు అందజేశారు. ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ వరకు ప్రొడక్షన్ బోనస్గా వచ్చిన 18 లక్షల రూపాయలను ఒక్కొక్కరికి 14.5 గ్రాముల సిల్వర్ నాణాల రూపంలో అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో యంత్రాలను పూర్తిగా వినియోగిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. సో మనం చేస్తే మనకు వచ్చేస్తాయి, మనం పని చేసుకుంటూ పోతే వచ్చేటి వస్తాయి, వాటి గురించి మనం కొట్లాడాల్సిన అవసరం లేదు, అది కొట్లాడితే ఇచ్చింది కాదు అది. సో ఆ విధంగా ఆ తరుణంలో ప్రతి ఒక్కరూ మన కంపెనీ నాది అనుకొని మంచిగా కలిసి కట్టుగా పోవాలి, ఇష్టంగా చేయాలి, ఫోర్స్గా కాదు. నేను నిలబడతానా, ఆడొచ్చి ఆడ నిలబడితేనే టైంకి రావాలి సార్, ఆ టైంకు 10:30-11 నిలబడితే కొంచెం టెంపరాబర్టర్లు మంచిగా 11 వరకు కొడతారు, ఆడ కొంచెం జంక్షన్ల టైంకి రావాలి, అటువంటి నాకు నచ్చవు. అటువంటి మీరు అటువంటి సిచ్యువేషన్ తీసుకురావద్దని నేను కోరుతున్నాను. మనది నాది నీ ఇంటిది అనుకోండి అంతే, ఇక వేరేది కాదు ఇది. బస్ అన్ని ఆ మైండ్లో దీన్ని సెటప్ చేసుకుంటే ఎవరు సూపర్విజన్ అవసరం లేదు, మీకు మీరే సూపర్వైజర్స్, మీకు మీరే. సో మీరందరూ పాజిటివ్గా నేను చెప్పింది మీరు గ్రహిస్తారని, ఎందుకంటే సంస్థ మీ చేతిలో ఉంది, మనము మనం మీ చేతిలోనే ఉన్నది. సంస్థను కొనసాగించాలి, ఇంకా జనరేషన్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ డిపెండెన్స్ రావాలి అంటే సంస్థ ఫస్ట్. సో ఈ తరుణంలో, సో ముఖ్యంగా ఇందులో కూడా మీ అందరు తెలుసు మనకు సింగరేణి కూడా కొన్ని, ఎందుకంటే అండర్గ్రౌండ్ మైన్స్ చాలా తగ్గుతున్నాయి, లాస్ వస్తున్నాయి కనుక డైవర్సిఫికేషన్ కూడా ఎందుకు ప్లాన్ చేసింది మేనేజ్మెంట్ మీరు గ్రహించాలి. ఈ కార్యక్రమంలో టీవీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, ప్రాజెక్టు ఇంజనీర్ దుర్గాప్రసాద్,
గని మేనేజర్ భరత్ కుమార్, సంక్షేమ అధికారి సురేందర్, నాయకులు శంకర్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, బేతి చంద్రయ్య, రవీందర్ రెడ్డి, కృష్ణ, OCP3 ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు గోదావరికని మనోచైతన్య కేంద్రంలో ఘనంగా జరిగాయి. టీవీజీకేఎస్ RG1 కార్యదర్శి రాదండి బాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కనకం శ్యాంసన్, వడ్డపల్లి శంకర్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను జరిపించారు. మనోచైతన్య కేంద్రంలోని పిల్లల సంక్షేమం కోసం ఒక క్వింటల్ బియ్యాన్ని విరాళంగా అందించారు. పిల్లలకు స్వీట్లు, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకం శ్యాంసన్, వడ్డపల్లి శంకర్ ప్రజాసేవలో మంత్రిగా కొప్పుల ఈశ్వర్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్వల శిరీష సంజీవ్, ఇండియన్ ఇంజంపూరి పులిందర్, నాయకులు తోకల రమేష్, విజయ్ కుమార్, మనోచైతన్య కేంద్రం పోషక కమిటీ అధ్యక్షులు డి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు గోదావరికనిలో ఘనంగా జరిగాయి. గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు పండ్లు, స్వీట్లు, మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజా అభివృద్ధి కోసం చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుండిపోతాయని వారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తిరిగి తెలంగాణలో టీడీపీ పటిష్టం కాగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఈ యొక్క రెండు రాష్ట్రాలనే కాదు, రెండు జిల్లాలను కలిపినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజున 2 రూపాయలకి కిలో బియ్యం పథకం పెట్టింది, అదేవిధంగా మండల వ్యవస్థ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున రామగుడి నియోజకవర్గంలో RMC బిల్డింగ్ కట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కూరగాయల మార్కెట్టు, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కట్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి ఎంతోమంది ప్రజలు ఇక్కడ 3 సార్లు కూడా తెలుగుదేశం కార్యకర్తలే వారికి ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రామగుడి నియోజకవర్గంలో ఎంతోమంది మన కార్యకర్తలు ఉన్నారని మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికి తెలియపరుస్తూ. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంజయ్, నిమ్మకాయల ఏడుకొండలు, ఏలేశ్వరం చంద్రమౌళి, కంది చంద్రయ్య, చిటికేటి రాజలింగు తదితరులు పాల్గొన్నారు. మంతని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో శుక్రవారం 8 గంటలకు హెల్త్ మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుందని డాక్టర్ కె ప్రమోద్ కుమార్ తెలియజేశారు. ఈ మెగా హెల్త్ క్యాంప్లో వైద్య విధాన పరిషత్ శాఖ సహకారంతో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు అయిన ప్రసూతి వైద్య నిపుణులు, కంటి వైద్యుడు, ఆర్థోపెడిక్ వైద్యులు, ఫిజిషియన్, ENT చర్మ వ్యాధి నిపుణులు, దంత వైద్యులు, మానసిక చికిత్స వైద్యులు, ఆయుర్వేదిక వైద్యులు, అసంక్రమణ వ్యాధుల చికిత్స వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. అందరికీ నమస్తే అండి. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన మంతని డివిజన్ పరిధిలో ఈ ఆరోగ్య మేళా అనేది మంతనిలో మనం 22వ తేదీ నాడు శుక్రవారం నాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క హెల్త్ మేళాలో మా ఆరోగ్య కార్యక్రమాలు అన్నింటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆయుష్, ఇండియన్ మెడిసిన్ ఏదైతే ఉందో, ఆయుష్ కానీ, హోమియోపతి కానీ, నేచురోపతి కానీ, వాళ్ళకి కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు కూడా డాక్టర్స్ వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క హెల్త్ మేళాలో స్పెషలిస్ట్ డాక్టర్లచే అందరికీ కూడా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 8 రకాల స్పెషలిస్ట్ వస్తారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కింద ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హెల్త్ ఐడి, డిజిటల్ ఐడి క్రియేట్ చేసి ప్రింట్ తీసి కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు ఒక ఆధార్ కార్డును మొబైల్ తెచ్చుకుంటే
ఆధార్ కార్డులు అందరూ ఎంటర్ చేస్తారు. ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే మేము మీ యొక్క డిజిటల్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ప్రింట్ తీసి ఇస్తాము. కనుక ఈ మంత్రి డివిజన్ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.